మంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో కీలక నేతగా రెండు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. పదేళ్లుగా చీరాల ఎమ్మెల్యేగా వ్యవహరించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి నియోజకవర్గం మొత్తం సుపరిచితులయ్యారు. మాజీ సీఎం కొణిజేటి రోసి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం స్వతంత్ర ఎమ్మెల్యేగా చీరాల నుంచి రెండోసారి పోటీ చేసి ఆయన గెలుపు సంచలనం సృష్టించారు. రాజకీయాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమంచి ఎన్నికలకు ముందు ఆ పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అయితే అనుకోకుండా జరిగిన పరిణామాలతో చీరాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ పార్టీలో మాత్రం గట్టి పట్టు సాధించారు ఆమంచి. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తూ అధిష్టానం దగ్గర నుంచి మార్పులు కొట్టేశారు. వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమంచి చేతుల మీదుగా చేయించడం విశేషం. ఆ తర్వాత పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తూ ఆమంచి అటు రాష్ట్ర స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ కీలకంగా మారారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులంతా వైసీపీలో చేరుతున్న సమయంలో చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం తనయుడు వైసీపీ కండువా కప్పుకోవడంతో చీరాల రాజకీయాలు మారాయని అందరూ భావించారు. అంతకుముందు ఆమంచికి ప్రత్యర్థిగా భావించిన పోతుల సునీత సైతం వైసీపీలో చేరడంతో చీరాల నియోజకవర్గం అంతా ఒకే పార్టీ కిందకు వచ్చేసింది. అయితే ఆమంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అటు ప్రజల్లోనూ ఇటు పార్టీలోనూ కీలకంగా మారారు. అయితే కొందరు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవహారానికి సంబంధించి రూమర్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమంచి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో పార్టీని నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు తగిన నాయకత్వాన్ని సిద్ధం చేశారు. చీరాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు పార్టీలో చేరడానికి సంబంధించి ఆమంచి సైతం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని బలపరచాల్సిందేనంటూ రాష్ట్రానికి ఇలాంటి నాయకత్వం అవసరం అంటూ ఆమంచి స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా 2 సార్లు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడారు. ఆమంచిని అటు పార్టీలోనూ ఇటు కీలక పదవికి సీఎం జగన్ ఎంపిక చేయబోతున్నారంటూ తాజాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.